ఈ మధ్య కాలంలో ఒక గాజుగాడిని చూస్తున్నానండి, వాడు గాజు పురుగు కన్నా దారుణంగా చేస్తున్నాడండి. వాడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బేసిక్ గా ఆ గాజుగాడు వచ్చి ఒక ఏరియాకి ఎంపీ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలాంటిది అనమాట. అంటే నేను ఒక సబ్జెక్ట్ బాగా చెప్తానండి, ఆ సబ్జెక్ట్ బాగుందేమో చూడండి. అంటే దీని సినిమా స్టోరీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తిట్టయ్యని ఎవరికైనా సంబంధం అనుకుంటారేమో, ఎవరికి సంబంధం లేదు. సో దీన్ని ఎవరు వాళ్ళు మనసుకు తీసుకుని వాళ్ళు తెగ కుమిలిపోయి ఏడ్సేసి కేసులు అయ్యి పెట్టేద్దాం ట్రై చేయకండి. మరి స్టోరీలో ఉన్న రాజుగాడు ఒరే నువ్వు పెట్టుకునే బొచ్చు నీది కాదు, ఎవడో బొచ్చు బిట్లు కట్టించుకుని బిట్లు ఇక్కడ పెట్టించుకుంటావు. ఆ నీకు కనీసం నీ బొచ్చుని అంటే నీకు అంత కంట్రోల్ ఉంటే నీ బొచ్చు కొడగొట్టుకోకుండా ఏదో ఆయిలో గీలో ఏదో రాసుకుని ఉండాల్సింది, అది రాసుకో. మాట్లాడితే నేను హైట్, మా పార్టీలో అండి జగన్ గారు కొట్టోళ్ళండి, ఆయన కొట్టోళ్ళండి, రామకృష్ణారెడ్డి గారు అలాగండి ఇలాగండి. ఒరే పేర్లు తీసి మాట్లాడుతున్నావు ఏంట్రా, ఒరే నీకు నిజంగా దమ్మున్న మగోడు అయితే ఆ గుర్తు మీద కదా గెలిచావు, మరి అంత దుబాకోరు అంత అది అంత ఇది అని తిడుతున్నావు కదా, మరి వైసీపీలోకి ఎందుకు వచ్చావు నువ్వు, వైసీపీలోకి ఎందుకు వచ్చావు, మరి ఆ గుర్తు మీద ఎందుకు పోటీ చేసావు, పోని నీకు ఆ పార్టీ నచ్చట్లేదు కదా, మరి బయట అందులో ఉండి మీ ఇంట్లో ఎలకండి గొద్దేసిందండి, మీ ఇంట్లో పిల్లండి ఇదేంటి పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్లి పాలు తాగేసిందండి, మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయండి. ఒరే నువ్వు ఇప్పుడు కరోనా కాలంలో జనాల దగ్గరికి వెళ్లి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజల సమస్యల గురించి గొంతెత్తి పార్లమెంట్ లో మాట్లాడాలి, ఓకే పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు అనుకో, మరి నువ్వు ఆడలేదు కొద్దివే కదా, మరి ఆ పార్టీ గురించి మాట్లాడవేంటి. ఏ రోజైనా ప్రజల సమస్యలు మాట్లాడుతున్నావా, మాట్లాడవు. ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ని ఏలెత్తి చూపిస్తున్నావా, చూపించవు. ఎంతసేపు జగన్ గారు కేసులు, లేకపోతే మీ ఇంట్లో ఇదేంటి మీ బాత్రూమ్ లో కెమెరా పెట్టా, లేకపోతే మీకేమో ఇదేంటి ఈ రోజు మోషన్స్ అయినాయి అని బయటకు చెప్పేస్తా, ఈ రోజు మీకు కడుపులో కొంచెం ఇదేంటి గ్యాస్ పట్టిందని అందరికీ చెప్పేస్తా, మొత్తం మీ స్కాన్ చేసేస్తా. ఒరే నువ్వు నిజంగా మోషన్ లో పురుగువా, లేకపోతే మనిషి పుట్టుకు పుట్టావా, గాడిద పుట్టుకు పుట్టావా, గాడిద ముండా కొడక ఏం పుట్టుకురానేది, నువ్వు మళ్ళీ ప్రజాప్రతినిధి ఏంట్రా, ఎవరు ఎప్పుడు చూసినా ఇంకొకరి గురించి ఏడుస్తానే ఉంటావు, ఓ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి అంటావు, ఓ పక్కన స్పీకర్ ను పట్టుకుని ఇదేంటి వైఎస్ఆర్సీపీ స్పీకర్స్ ను పట్టుకుని ఏడుస్తావు, స్పోక్స్ పర్సన్స్ ని వాళ్ళని వెళ్ళి పట్టుకుని ఏడుస్తావు, లేకపోతే మీరు ఎడ్లు కదా, మీరు ఎడ్లకే పనిచేస్తారు కదా, మీరు ఎవరికి పనిచేయరు కదా, మీరు ఎడ్లుగా పుట్టాల్సింది, అసలు రెడ్లే కదా వాళ్ళు, రెడ్ల పేర్లు తగిలించేసుకుని పనులు చేసేసుకుంటున్నారు, వాళ్ళందరూ సంపాదించేసుకుంటున్నారు, ఏంటనిది ఏంటినిది, నీ బతికింటే ఆడవాళ్ళ ఆడవాళ్ళనే ఎంత సోది చెప్పుకోం కదరా మేము. రెడేస్ విగ్గురాజుని మాట్లాడుతున్నా, ఎందుకంటే కొందరు వెధవులు విగ్గురాజు అంటే విపరీతంగా ఆనందించి సంతోషించి పిల్లి మొగ్గులేసేస్తున్నారు పిచ్చ వెధవులు. అటువంటి వెధవుల్ని మరింత సంతోషపెట్టడం కోసం రే విగ్గురాజునే మాట్లాడుతున్నారా, విగ్గురాజునే మాట్లాడుతున్నారు. ఓకే, సో నిన్న మా బిజ్జల సారీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన మొన్న ఇచ్చిన పిలుపు మేరకు, సో ఒక ప్రముఖ పేరు నేను చెప్పను బాగోదు, ఒక ప్రముఖ నటి శృంగార తేర, ప్రముఖ శృంగార తేర, వారు దీక్షలు చేసినా కూడా గుడ్లిప్పే దీక్షలు చేస్తారు ఫిలిం నగర్లో, ఏదో ఒకసారి కూడా వారు ఆ ప్రముఖ నటి అక్కడ బట్టలు ఇప్పుకుని కూర్చున్నారు, అంటే దీక్షలో అదొక వెరైటీ. సో దాన్ని చాలామంది సపోర్ట్ చేశారు, మంచిదే. సో ఒక వీరనారి మాట్లాడితే గొడ్లెప్పి దీక్ష చేసే ఒక వీరనారి, ఆవిడతో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా నీచంగా మరి ఆ వీరనారి గారే మాట్లాడారు, మహానటి. సరే మరి ప్రస్తుతం మరి మొన్న వారి కరోనా వచ్చినప్పుడు కూడా అతి నీచంగా స్పందించారు, సరే అది సరే. నిన్న నా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు, అది కొందరు రెడ్డి ఇసే నామవాచక క్యాస్ట్
ఐ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆల్సో. నామవాచక కులము, అది కులము కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ విత్ దట్ నామవాచకము హూ అన్ఫార్చునేట్లీ దే వర్ కాల్డ్ యాజ్ దట్ పర్టిక్యులర్ క్యాస్ట్, ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ క్యాస్ట్ విచ్ వాస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టిల్ 1951 ఆన్ రికార్డ్. దెర్ ఆర్ పీపుల్ బై దట్ నేమ్, రెడ్డి అనే టైటిల్తో ఎప్పటి నుంచో ఉన్నారు మనుషులు, 1800వ శతాబ్దంలో కూడా ఉన్నారు. బట్ ఒక కులంగా కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక విలేజ్ పెద్దగా ఉన్నారు అంతే తప్ప కులము కాదు, తెలుసుకో. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియో యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి.